విజ్జిస్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. 96 మీడియా, మధురవాడ. జివిఎంసి జోన్ 1, 6వ వార్డులోని కొమ్మాది విజ్జిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గురువారం ఉదయం కొమ్మాదిలోని విజయ్ మెహాన్ లేఅవుట్లో విజ్జిస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సంస్థ వ్యవస్థాపకులు తలశిల విజయ్ మోహన్, విజయలక్ష్మి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబంలో ఉన్న 60 సంవత్సరాలు వయస్సు కలవారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా వారు దూరం ప్రయాణం చేసి వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటారని అన్నారు. అటువంటి వారికి ఈ మెగా ఉచిత వైద్య శిబిరం ఎంతో తోడ్పడుతుందన్నారు. ఈ మెడికల్ క్యాంపు ప్రతి నెల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు, బిపి, షుగర్ పరీక్షలు, ఇతర పరీక్షలు, వైద్యులచే పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. అలాగే ప్రతి నెల సరిపడు మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. డాక్టర్ వి సూర్యతేజ, ఎండి, డాక్టర్ ఎన్ ఎస్ రాజు, ఎంబీబీఎస్ జిరియట్రిషన్, పాల్గొని వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో ఉప్పరాయ మా విజ్జిస్ ఫౌండేషన్ తరఫున చాలా చాలా గొప్ప అవకాశం దొరికిన రోజు. మేము గత 10 సంవత్సరాలుగా ఈ కాలనీ చుట్టుపక్కల ఈ కొమ్మాది గ్రామంలో వివిధ సేవలు చేస్తున్నాము. కానీ ఇంత సంతోషకరము, సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కార్యక్రమం నాకు ఇదే. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళలేని పెద్దలు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, నిరుపేదలు, వీళ్ళకి మన స్నేహధార వాళ్ళ తరఫు నుంచి, వాళ్ళు కూడా 5 ఏళ్ళ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తుంటే ఇవాళ అవకాశం ఇచ్చారు మాకు. అంటే వాళ్ళకి స్టాఫ్ లేరు, వేరే సెంటర్స్లో వాళ్ళు కూడా చారిటబుల్ ట్రస్ట్, వాళ్ళకి అవకాశం లేక మీరు ఆగండి ఆగండి అని చెప్పి 5 ఇయర్స్ తర్వాత మాకు అవకాశం ఇచ్చారు. ప్రతి నెల ఒకరోజు ఇక్కడ 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకి ఫ్రీగా మెడికల్ పరీక్షలు నిర్వహించి టెస్టులు, బేసికల్ టెస్టులు, బీపీ కానీ, షుగర్ కానీ, మిగిలిన చిన్న ఆరోగ్య సమస్యలు చూసి నెల సరిపడా ఉచిత మందులు ఇక్కడే పంపిణీ చేస్తారు. అంతకంటే కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వేరే డాక్టర్ గారు, సూర్యదేవర్ గారు కార్పొరేట్ జంక్షన్లో ఉంటారు, వేరే టెస్ట్ ఏమైనా రాస్తే మా విజ్జిస్ ఫౌండేషన్ తరఫున వాళ్ళని తీసుకెళ్ళి టెస్టులు చేయించి వాళ్ళకి చూపిస్తాము. వారిని డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసాం, ప్రతి 15 రోజులకి ఇక్కడ క్యాంప్ నిర్వహించే ఏర్పాటు చేయండి అంటే దానికి కూడా ఆయన సమ్మతించారు. కొమ్మాది గ్రామం, సేవానగరు, అమరావతి కాలనీ, K1, K2, K3 అందరూ నిరుపేదలందరూ, వెళ్ళలేని వారికే, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని వారికి ఈ సౌకర్యం మేము కలగజేస్తూ ఈ పెద్దలందరూ కూడా సహకరించారు మాకు. ఇది నిరంతర ప్రక్రియ లాగా అందరం తలా చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని మీ మీడియా తరఫున మా పెద్దలందరూ నేను కోరుతున్నాను. అలాగే తీసుకెళ్ళిన మెడిసిన్స్ మీరు ఇళ్లలో అందరికీ చెప్పాలి. పెద్దలకి రోజు రోజు బీపీ టాబ్లెట్ వేసుకోవాలి, షుగరు ఒకవేళ కంట్రోల్లోనే ఉంటే ఇవే టాబ్లెట్లు వాడుతూ వాడుకోవచ్చు. ఒకవేళ ఏమైనా సీరియస్ అయితే మీరు ఇమీడియట్గా ఇదే డాక్టర్ గారు కార్షేడ్ జాయిన్స్ దగ్గర ఉంటారు, వారి దగ్గరకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళలేని ఏర్పాటు ఏమైనా ఉంటే మాకు తెలియపరిస్తే మా మనుషులు ఎవరన్నా వచ్చి తీసుకెళ్తారు. మీ తరఫున ధన్యవాదాలు. ఈరోజు కొమ్మాది గ్రామంలో విజ్జిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అనేది జరగడం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ కొమ్మాది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద పెద్దలు, అంటే 65 ఇయర్స్ 60 ఇయర్స్ బిట్వీన్ వాళ్ళందరికి కూడా ఉచితంగా రక్త పరీక్షలు చేసి, బిఫోరు టెస్టులు చేసి, టిఫిన్ పెట్టి ఆఫ్టర్ కూడా టెస్టులు చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియలో వారికి చెప్పేది ఏంటంటే అంటే చాలామంది పెద్దలు వారికి తెలియకుండా షుగర్ వచ్చినా సరే, బీపీ ఉన్నా సరే అధికంగా తినేయడం, ఫుడ్ లిమిట్ లేకపోవడం, ఇటువంటి ప్రాబ్లంలు అన్నీ జరుగుతున్నాయి. మరి ఇక్కడ డాక్టర్లు పర్యవేక్షణలో వాళ్ళందరికి కూడా నా డైట్ అనేది కంట్రోల్ ఎట్లా చేయాలి, ఏ విధంగా ఏం తింటే మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది, ఏం తీసుకుంటే మీకు బీపీ కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి ఈ యొక్క మెగా క్యాంప్ ద్వారాగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఫాని, గొల్లగాని సన్యాసిరావు, సత్యాల అప్పలరాజు, బైపిల్లి పైడిరాజు, గుంటుబోయిన సంజీవ్ యాదవ్, సియాద్రి కనకరాజు, ఏ ఉమా మహేష్, కె భరత్ కుమార్, అవతార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.